shit. I can't believe it. Vamo, vamo. Em stoke ichin sir? Pagabatti pandam kattaramante ide. Meeku cheppinta sthayi sthanam naaku ledu gani. Manam urgent ga Hyderabad vellipoyi newspaper full page add chesukuntu prashantanga batikidam sir. Em sir aalochistunnaru? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకు వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా ఒక్కసారి అగ్గు వామ్మో మీ కాబోయే మామగారు హైదరాబాద్ లోనే నంబర్ వన్ రేసర్వా నువ్వు అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేందర్ ట్రాక్టర్ తెలుసుకుని మహేందర్ రెడ్డి ఎవరో తెలుసు సార్ మహేందర్ రెడ్డి హిస్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడడానికి కూడా అర్హత లేనివాడి ఇక్కడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం అవుట్ ఏం సరేనా వాణిగి చెల్తున్నాడు మహేందర్ రెడ్డి కొడుకేతే అంత పెద్ద తోపా అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ इंकोड़े नमलेको मोत्तम बैठक अरे अत्तर भाई अत्तर दुबई का अत्तर रणबीर कुंटे अनुष्का फ्री सलमान अरे ले लो संगा अत्तरा पिल्ली बितरा अरे यंदुक सर अनमला पड़ते ही उक्सा ट्राई जेंड्री नचते ने डबली बुटरी साब इधी राजेश खन्ना अत्तर इधी कुर्ते अम्मलु सूस्ते ही नाउते इधी राणा दग्गुपाटी अत्तर इधी ये स्कूटी अम्मलु येगा पड़ते ही मिल्की ब्यूटी तमन्ना पड़ता है अरे बल्कि ब्यूटी नमी तो कुड़ा पड़ते ही ट्राई जेंड्री अरे मुक्कु तो वासन पील चुड़ रही अम्मलु पड़ते ही पड़ते टेनिस बॉल तो कोड़ता रो अब అసలు దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గుల గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు నిజానికి ఆయన కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు ఆయన ద్వేషించని తల్లి కడుపున పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటా నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు మీ నాన్నగారు మళ్ళీ పెళ్ళింతు చేసుకున్నారో తెలుసా బాబు నీకు భార్య అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే సరే నాన్న నా కోసం కాదు నా కొడుకు కోసం చేసుకుంటా కానీ అడిగో మాట చెప్పి డేషన్ తీసుకో వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడరా మీ ఇష్టం నాన్న నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతాడని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ 20 ఏళ్ళు నీ కోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు ఆయనకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు
అది మీ తాతకి నచ్చలేదు. కొడుకు దొరకకపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్క నాకు మనవడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే బెటర్. నా కొడుకే నిన్ను బయట గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటారా? ఐదేళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయి మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రే తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రే, నా అంత దురదృష్టవంతు నీకెవడుండడురా. చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా, నాన్న అని పిలవలేను. రే, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతాడరా? ఒక్కసారి ఒక్కసారి నాన్నని చూడాలోదురా. సార్ నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన త్యాగం చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కనిపెట్టేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్? అవును సార్. మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్? బండి ఆపు. సార్ ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమనిస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ అడగవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్ సార్, ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయబోతే మిగిలేదు రస్క్ మాత్రమే. ఇదేంటి మతి పోగొట్టేలా ఉంది? నేను ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్క తిక్కగా మాట్లాడుకు, ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది, నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా ఇలా? ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఓ పెద్ద ఆయన చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తాను. దా సార్, నాకు తెలీదా సార్? ముక్కు ప్లాస్టర్ ముక్కు వేసుంటే సచ్చి ఉండేదిరా. సారీ సార్. నీకు అసలు బుద్ధి ఉందా? నాకు ముందే తెలుసు నన్ను ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, మీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ గోల్స్ కావా? మా అంబిషన్స్ అంబిషన్స్ కావా?
ना ड्रीम्स नी पट्टिंचुकोकुंडा नन्नु डिस्टर्ब चेसावनि आ रोज निन्नु पेळ्ळिलो इरికించాను నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను వెళ్ళిపో అయిపోయిందా నువ్వు తిట్టాలనుకున్నంత తిట్టేసావా నాకు మాటలతో మాయ చేయడం రాదు మోసం చేయడం అస్సలు రాదు కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఒకసారి అది చూడు ఇదేగా నీ గోల్ నీ లైఫ్ నీ అంబిషన్ ఆల్ ది బెస్ట్ వెళ్ళు థాంక్యూ ఆల్ ది బెస్ట్ థాంక్స్ బై Congratulations. Thank you. Thank you so much. I'm so happy now. Sorry. Ninnu tappuga ardham chesukunnanu. It's okay. Manidru lechipodama? What? Actually, I love you. Etanna ellipoyi pelli chesukuni happy ga undam. Pelli podama? Happy ga undama? Ardham kaledu. Ippudu manam ellipothe dooram ayyadi nee family e kaadu. నా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీనా మహేందర్ రెడ్డి ఎవరో కాదు మా నాన్న సిద్ధు ఇక నుంచి నేను నీకున్నాను